ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ప్రాణాలు తీసేస్తున్నాయి. లాక్డౌన్ ముగిసి స్కూల్స్ ప్రారంభం కాగానే ఫీజులు కట్టాలంటూ పాఠశాల యాజమాన్యాలు వేధింపులు మొదలెట్టేశాయి. మొన్నటికి మొన్న 15 ఏళ్ల యశస్విని స్కూల్ ఫీజు కట్టలేక మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుందాయి. నేరెడ్మిట్ రవీంద్ర భారతి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న యశ్విని ఇంటిలో ఫ్యాన్ కురివేసుకుని ప్రాణాలు వదిలిందే. కరోనా కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉందని, కాస్త ఆలస్యమైనా ఫీజు కట్టేస్తామని యశస్విని తండ్రి బతిమిలాడినా యాజమాన్యం ససేమిరా ఉంది. ఫీజు కడితే గాని రావద్దని తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. బాలరాజు హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరివేసుకుని చనిపోయాడు. కాలేజీ యాజమాన్యం ఫీజు చేస్తున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళనకు ప్రైవేట్ స్కూల్స్ దందాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే స్కూల్ అన్ని కూడా తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థుల చదువు ఇబ్బంది తలెత్తదని చెప్పి తల్లిదండ్రులంతా కూడా ఆన్లైన్లో ఇంతకాలం పాఠాలు చెప్పిస్తున్నారు. కానీ ఫీజులు మాత్రం పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులంతా ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అంటే ఆన్లైన్లో విద్యార్థులు చదివిస్తున్నప్పుడు మొత్తం ఫీజు కట్టాలంటున్నారు, ఎటువంటి ఇబ్బంది తలెత్తుతుంది మీకు?
ఇప్పుడు చూడండి, చాలా వరకు ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి చాలామంది ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు కోల్పోవడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇలాంటి జరిగినాయి. గవర్నమెంట్ దానికి ఒక ప్రతిపాదన తెచ్చింది, ట్యూషన్ ఫీజు మాత్రం వసూలు చేయాలి ప్రైవేట్ స్కూల్స్లో కానీ. గత సంవత్సరం ఏదైతే ఫీజు ఉందో అదే ఫీజుని ఇలా ట్యూషన్ ఫీజు రూపంలో వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా మనకు మాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుందంటే, పోయిన సంవత్సరం కంటే ఈసారి అది అధికంగా భారం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ కోసం ట్యాబ్స్ కొనడం కానీ, స్మార్ట్ ఫోన్ కొనడం కానీ, దానికి సంబంధించిన నెట్ బిల్స్ కానీ, ఇలాంటి మొత్తము మేము అధిక భారము ఈసారి వసూలు చేయాల్సి వస్తుంది. దాంతోడుగా ట్యూషన్ ఫీజు కట్టాలి, లేదంటే క్లాసులు ఆపేసేయమని బెదిరించడం కానీ, లేదంటే ప్రమోట్ చేయడం అని కొన్ని స్కూళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాయి. భారం తగ్గించమని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అధిక భారంగా మేము చాలా వరకు ఫీల్ అవుతున్నాం. అంటే ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాము, స్కూల్ ఫీజులో ట్యూషన్ ఫీజు అనేది తగ్గాలి, కానీ ట్యూషన్ ఫీజు పేరుతోనే మొత్తం వసూలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏంటంటే సమస్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేనే తీసుకుంటే, నాకు ఇద్దరు పిల్లలండి. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఏమైందంటే, నేను ప్రైవేట్ ఉద్యోగినండి, ఈ నాకు వచ్చే జీతం కూడా ఇప్పుడు కరోనా వల్ల నాకు ఇచ్చే జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఈ ఉద్దేశంతో ఏంటంటే, నేను ఇద్దరు పిల్లలు చదివించాలంటే నాకు ఉన్న ఇద్దరు పిల్లలకి, వాళ్ళకి ఇద్దరికి షేర్ ఒక ఫోన్, స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి 10-15 వేలు పెట్టి షేర్, 20 వేలు పెట్టి 2 ఫోన్స్ కొన్నాను. సో వాళ్ళు ఏంటంటే, ఆ ఫోన్తో పాటు మళ్ళీ నెట్ అండి, ఎవ్రీ మంత్ 500 పెట్టేసి నెట్ పెట్టాల్సి వస్తుంది ఇద్దరికి, అక్కడ 1000 రూపాయలు అయిపోతుంది. దీంతో పాటు ఏంటంటే ఫీజు కూడా అండి, లాస్ట్ ఇయర్ ఎంత ఫీజు ఉందో సేమ్ ఫీజు కూడా ఇప్పుడు సేమ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఫీజులు ఖచ్చితంగా కట్టాల్సిందేనని చెప్పి ఫోన్లు వస్తున్నాయి, ఈ పరిస్థితుల్లో ఫీజులు కట్టనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నమస్కారం అండి, నా పేరు కోట్ల వెంకటేష్. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదో అర్థమవుతలేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రే ఫామ్ హౌస్కే అంకితం అయిపోయిండు, విద్యాశాఖ మంత్రి ఇంటికే పరిమితం అయిపోయింది. అసలు ఎవరండి చూసే వాళ్ళు ఎవరు? 30 వేల ఫీజులు ఉంటే ఇప్పటిదాకా 30 సార్లు ఫోన్ చేసి సతాయిస్తున్నారండి. చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలంతా. అసలు దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వమే దీనికి ఒక సాల్వ్ చేయాలండి. ఈ ప్రాబ్లం అంతా ప్రభుత్వం సాల్వ్ చేయాలి, అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గతంలో ఏదైతే ఇన్ని రోజులు స్కూళ్ళకు రాకున్నా సరే, కాలేజీలకు రాకున్నా సరే, దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా వసూలు చేసుకునేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వం సైతం సీరియస్గా ఉండి ఈ ఫీజులను తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సీతారాంబాబుతో కలిసి రాజు, ఎన్టీవీ. ప్రైవేట్ కాలేజీల ఫీజు జులుంపై వరంగల్ జిల్లా ఏబీవీపీ నేతలు ఆందోళనకు సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. లాక్డౌన్ తర్వాత ప్రారంభమైనటువంటి స్కూల్ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. వాళ్ళకు కల్పించాల్సిన వసతుల మీద దృష్టి పెట్టకపోగా కేవలం ఫీజుల మీద దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఫీజు దోపిడీ మీద విద్యార్థి సంఘాలు తీవ్ర అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు అందుతున్న సమాచారం ఏంటి, మీకు ఎలాంటి అబ్జెక్షన్ చెప్తున్నారో, తల్లిదండ్రుల నుంచి మీకు వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? కార్పొరేటు, శ్రీ చైతన్య నారాయణ అనేక విద్యాసంస్థలన్నీ కూడా 8 నెలల ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజుతో పాటు ఇంకో 4 నెలల సంబంధించిన ఫీజును మొత్తం ఏదైతే విద్యాసంస్థ కట్టాల్సిన సంవత్సరం ఫీజులో 60% ఫీజును కడుతూనే వాళ్ళు క్లాసులకు అలో చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా, విద్యాసంస్థలన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి జలిగల ఫీజులను వసూలు చేస్తున్నారు. జలిగలు ఏ విధంగా అయితే రక్తాన్ని పిలుస్తాయో అదేవిధంగా ఫీజులను కూడా తల్లిదండ్రుల నుండి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం వరంగల్ సిటీలో ఉన్న కార్పొరేట్ కాలేజీలో మినిమం ఫీజు కడితేనే, నార్మల్గా ఉన్న ఫీజు ఇయర్ ఫీజులో సగం తగ్గకుండా ఉన్న ఇయర్ ఫీజునే వసూలు చేస్తూ, ఇయర్ ఫీజు కడితేనే లోపల కాలేజ్ చేయడం, లేకపోతే విద్యార్థులను బయట పంపేయడం, అలా చాలా కాంప్లిమెంట్స్ మాకు వచ్చాయి. అక్కడికి వెళ్తే ఎవరైనా కూడా, ప్రిన్సిపల్ అయినా డైరెక్టర్ అయినా కూడా ఫీజు కడితేనే లోపల పంపిస్తాం లేకపోతే పంపించం అని విద్యార్థులను హింస పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ప్రకారం దాన్ని ఏమాత్రం అనుసరించకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేయడం, వాళ్ళ ఇష్టరాజ్యం వచ్చినట్టు విద్యార్థులను హింసించడం అది చేస్తున్నారు. దీని గురించి ఏబీవీపీ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరోనా కష్టకాలంలో కూడా దాదాపు చాలా మంది ఇలా కింది స్థాయి వ్యవసాయం చేసుకునే వారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ వారు కూడా జీతాలు లేని పరిస్థితులు కూడా వాళ్ళు ఫీజులు చెల్లించే, వాళ్ళ ఇంట్లో ఖర్చులు కూడా చెల్లించే పరిస్థితులు కూడా ఈరోజు కార్పొరేట్ కళాశాలలు సంవత్సరం ఫీజు కట్టమని చెప్పి చాలా బాధాకర విషయం. కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం, గవర్నమెంట్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తీసుకోకపోతే కూడా ఏబీవీపీ 80% రానున్న రోజుల్లో కూడా దీనికి తీవ్ర ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యా సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. మరోవైపు ఇన్ని రోజులు 8 నెలల పాటు కనీసం క్లాసులో ముఖం చూడని వాళ్ళకు కూడా ఫీజులు కట్టాలని చెప్పడం వల్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఒక యూనిట్గా ఏర్పడి ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. ప్రైవేటు విద్యా సంస్థల తీరుపై కరీంనగర్ జిల్లా విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమ్మిరెడ్డి అందిస్తారు. యథేచ్ఛగా పాఠశాలలకు పూర్తి స్థాయిలో టర్మ్ ఫీజులు కట్టాలి, యూనిఫామ్ తీసుకోవాలి అని చెప్పేసి వేధిస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. అయితే కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఏ మేరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అన్నటువంటి విషయాల గురించి మనతో పాటు కొంతమంది పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. యాజ్ ఎ పేరెంట్గా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ కరోనా సమయంలో? అసలు ఫీజు వసూలు చేయాలనేటువంటి నిబంధన తీసేస్తే ఈ ఒక్క సంవత్సరం మినహాయింపిస్తే ప్రజలకు బాగుండనేది నా యొక్క అభిప్రాయం. ఇష్టం వచ్చినట్లు ఆన్లైన్ క్లాసుల పేరు మీద, లేకపోతే ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసుల మీద, రెండు రకాల క్లాసుల మీద దోపిడీ వసూలు చేస్తూ ఒక రకంగా తల్లిదండ్రులను పీడించి పిప్పి చేసేటువంటి దుస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే అరికట్టాలి. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలి, కళాశాలలో పాఠశాలలకు తనిఖీలు చేయాలి. అసలు కనీసమైనటువంటి వసతులు కూడా కల్పించడం లేదు. దాని మీద తనిఖీలు చేయకుండా ఈ రకంగా ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏడాది మొత్తం జూన్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఏడాది మొత్తం ఫీజులు కట్టాల్సిందే, లేకపోతే లోనికి అలోయే. ముఖ్యంగా ఈ యొక్క 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజును అనుమతించకుండా మేము, మీరు ట్యూషన్ ఫీజు మొత్తం చెల్లిస్తానే, హాస్టల్ ఫీజు మొత్తం చెల్లిస్తానే లోపలికి అలో చేస్తామంటూ విద్యార్థులను, అదేవిధంగా వారి తల్లిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు విద్యాశాఖను కూడా. ఎందుకంటే 4 నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ సంబంధించిన 4 నెలలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు తీసుకోవాలి తప్ప కానీ ఏడాది మొత్తం ట్యూషన్ ఫీజు తీసుకోకుండా ఒక ఉత్తర్వు లేదని చెప్పి మీరు ఈరోజు విద్యాశాఖను కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కొన్ని సడలించి ఒక 4 నెలల క్లాసెస్ నిర్వహించాలనే ఏదైతే అంశాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్లాగా చేసుకొని కేవలం సంపాదనే ధ్యేయంగా ఇన్ని రోజులైతే ఈ సంవత్సరం నుంచి వసూలు, అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులన్నీ ధ్యేయంగా వసూలు అయ్యే ధ్యేయంగా ఒక ఎట్లా అంటే కఠినంగా వ్యవహరిస్తుంది. కనీసం మానవత్వం లేకుండా కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కూడా ఈ ఫీజుల, అంటే ఎగ్జామ్ ఫీజు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం ఎట్లున్నది అంటే ప్రైవేటు కాలేజీలకు, ప్రైవేటు యాజమాన్యాలకి ఒక సహకారం అందించిన విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితిలో వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్గా ఉండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కొంచెం ఆలోచించి ఫీజులు తీసుకోకుండా పిల్లలకు ఈ ఇయర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తే బాగుండు. సరే వాళ్ళు కష్టకాలంలో ఉన్నా కూడా కానీ కొన్ని నిబంధన ప్రకారం ఫీజులు వసూలు చేసుకొని విద్యార్థులకు అటు పేరెంట్స్కు న్యాయం చేస్తే బాగుండు. కానీ ఇవి ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి సంవత్సరం ఫీజులు చెల్లించాలి, లేకుంటే మేము అనుమతి ఇవ్వము, లేకుంటే హాస్టల్ వసతి గృహం మేము అనుమతి ఇవ్వమని ఈరోజు పిల్లలు, విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులు వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థం కావడం లేదు. ఫీజులు అధికంగా వసూలు చేసినటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యా సంస్థల మీద నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సంపత కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. పూర్తి ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామంటున్న విద్యా సంస్థల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ ఆగడాలకు అద్దు హప్పు లేకుండా పోతుంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ విద్యా సంవత్సరం సంబంధించి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, అది కూడా విడతల వారీగా తీసుకోవాలని చెప్పినట్టుగా ఆ నిబంధనలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రస్తుతానికి 1-8 సంబంధించి ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పటికీ దానికి కూడా పూర్తిగా ఫీజులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా పేరెంట్స్ అడుగుతున్న వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా కానీ మీ ఇష్టం, మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు, మా స్కూల్లో చదవడం అవసరం లేదని చెప్తున్నారు. దీంతో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ లేకపోవడం, అదేవిధంగా 9th 10th
సంబంధించి క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి ఫీజు కడితేనే క్లాసెస్కి రావాలి, గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఆ నిబంధనలు ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేయవని స్పష్టంగా చెప్తున్నాయి. దీంతో ఇటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అట్లా ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి ప్రైవేట్ స్కూల్స్ నుంచి? ఈరోజు కరోనా వచ్చి పనులు లేక అదలకులం జనాలు ఉంటే వీళ్ళేమో ఇష్టారాజ్యంగా ఫోన్లు చేసుకొని లక్షల రూపాయలు వసూలు చేయాలి, మేము తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నది. శ్రీ చైతన్య కానీ కేశవరెడ్డి కానీ వాళ్ళకు వేల రూపాయలు లక్షల రూపాయలు చెప్పడం ఒకటవుతుంది, తీసుకోవడం ఇంకోటి అవుతుంది. బుక్ల పైన కానీ స్కూల్ డ్రెస్లల పైన కానీ క్లాసెస్ ఆన్లైన్ అంటారు, ఇష్టారాజ్యంగా పైసలకు వేధింపులు చేస్తారు, ఫోన్లు నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తుంటారు. మరి ఇంకోటి రాజకీయ నాయకులు టీవీల మాత్రమే పరిమితం అవుతారు, అనేక రకరకాల ఆకాంక్షలు పెట్టినప్పటికీ కూడా టీవీలకి పరిమితం అవుతారు. ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయంటే కేవలం నాయకుల అండదండలతోనే నడుస్తున్నాయి. నాయకులు ఇంతమంది నాయకులు, ఈ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ఒక్క స్కూళ్ళపైన చర్యలు లేవు. ఇప్పటివరకు శ్రీ చైతన్య కానీ కేశవరెడ్డి కానీ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వీళ్ళని చూసి మరా ప్రైవేట్ స్కూళ్ళు సంగారెడ్డి కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలలో కానీ అనేక రకరకాల స్కూళ్ళు కూడా పేర్లు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని విస్తృతంగా ఇష్టారాజ్యంగా స్కూళ్ళు పెరిగిపోయినప్పటికీ కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా 45 నుంచి 50 వేలు 50 వేలు నుంచి 70 వేలు అనేక రకరకాల ఫీజులు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు బాగా ఇబ్బందిగా గురవుతున్నారు. వాళ్ళు అనేక రకరకాలుగా ఇబ్బందులతోనూ ఈరోజు కరోనా వచ్చి అతలాకుతలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫీజులు కట్టాలని వేధిస్తే ఏడికలు కట్టాలి. మేము కట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా వచ్చే సంవత్సరం కడతానన్నా కాకుండా మేము ఆల్ టికెట్ ఇయ్యము, ఎగ్జామ్ రాయనియము, అనేక పిల్లలను ఒత్తిడి చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్లో చిన్న పాప చనిపోవడం జరిగిపోయింది. అట్లా చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు ఫీజుల వేధింపుల వల్ల. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ సొంత దానికి చూసుకోకుండా జనాలకు న్యాయం చేసేలాగా నిలబడాలి. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా దీనికి ఎన్నో విధాలుగా ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అనేది కేటాయించడం జరిగింది, కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. సో గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళు మంచి సర్వే చేయాలి. ఏంటంటే మేము రూల్స్ అయితే పెడుతున్నాం, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ అది ఫాలో అవుతుందా లేదా? కరోనా ఉన్న టైంలో కూడా ఈరోజు ఫీజులు ఇంటికి వెళ్ళి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు విన్నవించినప్పటికి కూడా కనీసం ఏమాత్రం కూడా తనకైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. గవర్నమెంట్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, అది కూడా విడతల వారీగా తీసుకోవాలని. కానీ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం దీన్ని పూర్తిగా తొంగలోకి దొక్కాయని చెప్పుకోవచ్చు. ఏది నామమాత్రపు తనిఖీలుగా పరిమితం అవుతున్నారు తప్ప ఈ ప్రభుత్వ ఆదేశాలను వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లేదని ఇటు పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో సాయి సుధీర్, ఎన్టీవీ. 11 నెలల ఫీజు 3 నెలల్లోనే కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫీజుల నియంత్రణ జీవోను పట్టించుకోకుండా కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితే అడ్డగోలుగా ఫీజుల దోపిడీ చేస్తున్నాయి. దీంతో సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీ ఏ రకంగా ఉంది ప్రైవేట్ స్కూళ్ళలో, వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇవాళ ఫీజులకు సంబంధించి దోపిడీ? అంటే కోవిడ్ కారణంగా 11 నెలలు పాఠశాలలు కానీ విద్యా సంస్థలు మొత్తం కూడా మూతపడినవి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రభుత్వం కొన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు కానీ విద్యా సంస్థలు కానీ ప్రారంభించాలని చెప్పి జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఇవాళ 11 నెలలకు బదులు 3 నెలలే వసూలు చేయాలని చెప్పి, అది కూడా నెలవారీగా ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయాలి ట్యూషన్ ఫీజులు అని చెప్పి ప్రభుత్వం జీవోలో జారీ చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆ జీవోని ప్రైవేట్ విద్యా సంస్థలు ఖాతరు చేయకుండా ఇవాళ విద్యార్థుల దగ్గర విచ్చడవిడిగా ఇవాళ వేలకు వేల ఫీజులు దండుకుంటా ఉన్నారు. ప్రధానంగా 11 నెలలు ప్లస్ ఈ 3 నెలలతో పాటు 11 నెలల ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 30 వేలు 40 వేలు నుంచి 50 వేల దాకా ఇవాళ వసూలు చేస్తా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం కానీ విద్యాధికారులు కానీ స్పందించి ఇలాంటి విద్యా సంస్థల మీద చర్యలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తల్లిదండ్రులుగా మేము 11 నెలలకు నెల నెల కట్టుకునే స్తోమత లేని మేము మమ్మల్ని ఈ 3 నెలల్లో ఈ 11 నెలల ఫీజు కట్టమంటే ఎలా కట్టుదాము, ఎక్కడి నుండి కట్టగలుగుతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. ఈ ప్రైవేట్ స్కూళ్ళలు కూడా మీరు దీనిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.
అంటే ఇప్పుడు జీవో ఇచ్చిన ప్రకారంగా మనకు నెల వారీగా ఫీజులు తీసుకోవాలని ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడు అలాంటి జీవోని ఏం పట్టించుకోకుండా ఇప్పుడు నెలల వారీ కాకుండా ఒకటేసారి కావాలని చెప్పి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గారు మీరు నైట్ జీవో తీసుకొచ్చి పొద్దున్న ఎత్తేసే విధానాన్ని మార్చుకోకపోతే ఏబీవీపీ ఉద్యమిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము పలు స్మార్లు డీఓ గారిని కలిసి ఈ ఫీజుల విషయమై మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా మొద్దు నిద్ర వ్యవహరించడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఫీజుల నియంత్రణ కోసం జీవో అయితే వచ్చింది కానీ ఫీజులు మాత్రం స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రము అడ్డగోలుగా వసూలు చేస్తూ ఉన్నారు. అయితే నెలల వారీగా తీసుకోవాల్సిన ఫీజును కూడా మొత్తంగా ఒకేసారి పే చేయాలని చెప్పి కూడా స్కూళ్ళ నుంచి ఒత్తిడి రావడంతో తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నల్గొండలో ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి ఎన్టీవీ నల్గొండ నుంచి. ఇది ఇవాల్టి ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాపై స్పెషల్ డ్రైవ్.